అతి కిరాతకంగా పోలీస్ స్టేషన్ లో కొట్టిచ్చి పీలేర్ సబ్ జైలుకు పంపించాడు. మీరు ఆలోచించండి, ఇది మైనారిటీల ప్రభుత్వమా అని. ఆనాడు నాకు బీజేపీతో పొత్తుండే, ఇది వాస్తవం. 2.5 సంవత్సరాలు కలిసి వెళ్ళాం. కానీ బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఏనాడైనా ఒక మైనారిటీ సోదరుడి పైన దాడి జరిగిందా? ఏ ఒక్క మైనారిటీ సోదరులు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందా అని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ ఓట్లతో గెలిచిన ప్రభుత్వం ఇంతమందికి పదవులు ఉన్నాయి. మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ పీలేర్ నుంచి ఇచ్చినారే, ఏం పీకినారు? ఎందుకు మైనారిటీ హక్కుల గురించి వీళ్ళు పోరాడట్లేదు? అన్న, మీరు కూడా బాధితులే. మిస్బా కుటుంబం లాగా, హజీరా బీ లాగా, అబ్దుల్ సలాం లాగా మీరు కూడా బాధితులే. అంతెందుకు? కౌన్సిల్లో ఆనాడు అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు మెజారిటీ సభ్యులు, మళ్ళీ చెప్తున్నా, మెజారిటీ సభ్యులు కోరిక మేరకు హౌస్ కమిటీ ప్రకటించినారు. షరీఫ్ గారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సభ్యులు టేబుల్ ఎక్కి మాట్లాడతారు, ఎగతాళి చేశారండి చైర్మన్ గారు. ఒక మంత్రి గారు ఏకంగా చైర్మన్ గారిని వెనకాల నుంచి కొట్టారు. కొట్టి, నువ్వు అసలు మైనారిటీ వాళ్ళకి పుట్టినావా అని మాటలు కూడా మాట్లాడారు. అంటే వీళ్ళకి ఎంత అజమో చూడండి, ఎంత అహంకారమో చూడండి. ఒక మంత్రి చైర్మన్ గారిని అవమానిస్తే ఇంకా వీధుల్లో తిరిగేది మనకి రక్షణ ఉంటుందా అని ఒక్కసారి మీరు ఆలోచించు. ఇక్కడ అడుగుతున్న ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎందుకు మీ సమస్య పరిష్కరించట్లా అడుగుతున్నా. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, హజ్ హౌస్ ఇప్పటికి ఎందుకు పూర్తి చేయలేదు నేను అడుగుతున్నా. ముస్లిం వాళ్ళకి పనిచేయాలంటే మనసు ఉండాలనా? ఆ మనసు లేని వ్యక్తులే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. రేపు తెలుగు మీరు గెలిపించండి మదనపల్లిలో, మీ సమస్య పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం.